35,000 రూపాయల ఫీజుకి అంగీకరించిన వృత్తి విద్యా కళాశాలలు కొత్త మెలకు పెడుతున్నాయి. తమ కాలేజీలో టాక్స్ ఫోర్స్ తనిఖీలకు ససేమిర అంటున్నాయి. తనిఖీలు చేయదలుచుకుంటే 52,000 రూపాయల ఫీజుకు అనుమతించాలంటున్నాయి. వృత్తి విద్యా కళాశాలల్లో తనిఖీలకు టాస్క్ ఫోర్స్ సిద్ధం కాగా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి 35,000 రూపాయల ఫీజుకు అంగీకరించిన కాలేజీలు. టాస్క్ ఫోర్స్ తనిఖీల నుంచి తమను మినహాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. టాస్క్ ఫోర్స్ తనిఖీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం సమావేశమవుతున్నాయి ఈ కాలేజీల యాజమాన్యాలు. తమ సమస్యలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు. ఇప్పటికే ఏఐసిటిఈ యూనివర్సిటీలు పలు దఫాలుగా కాలేజీలో తనిఖీలు చేశాయని, ఇక టాస్క్ ఫోర్స్ తనిఖీలు అవసరం లేదని వాదిస్తున్నాయి. ఒకవేళ తనిఖీలు చేయాలనుకుంటే గతంలో లోపాలున్నట్లు తేలిన కాలేజీలో మాత్రమే చేయాలంటున్నారు యాజమాన్యాల ప్రతినిధులు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వం కోరిన ఫీజుకు దిగివచ్చే 35,000 రూపాయలకు అంగీకరించామని, కొత్తగా తనిఖీలు చేయటమంటే ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనన్నది వారి వాదన. తమ కాలేజీల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయాలనుకుంటే యావరేజ్ ఫీజు 52,000గా నిర్ణయించాలంటున్నారు. ప్రభుత్వం తమని ఇబ్బందులు పెట్టాలని చూస్తే తాము కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి యాజమాన్యాలు. 2,000 మంది ఒక వాయిస్ ఇది కాబట్టి ఇందులో ఏ తేడా వచ్చినా గవర్నమెంట్ మళ్ళీ మేము కూడా ఇబ్బందులు ఎలా క్రియేట్ చేయాలి మాకు తెలుసు. గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది క్రియేట్ చేస్తే కాబట్టి దాంట్లో వెనక్కి వెళ్ళేది లేదు. ఎందుకంటే మేము 1,000 కోట్లు ఓన్లీ ఇంజనీరింగ్లోను అదర్ కోర్సెస్లో 500-1,500 కోట్లు వన్ ఇయర్లోనే లాస్ అవుతున్నాం ఫైనాన్షియల్గా. ప్రభుత్వం దగ్గర రాకపోతే మేము ఈ 35,000 కాదు, మాకు ఇన్స్పెక్షన్ చేసే ముందే మీరు యావరేజ్ ఫీజు మీరు ఏదైతే అంగీకారం ఉల్లంఘించింది గవర్నమెంట్ అవుతుంది కాబట్టి మేము 52,000 ఫీజు యావరేజ్ ఫీజు చేసి ఇన్స్పెక్షన్ రమ్మని మేము అడుగుతాం. కాలేజీలకు సంబంధించిన సమాచారం వారంలోగా ఇవ్వాలన్న టాస్క్ ఫోర్స్ ఆదేశాన్ని కూడా తప్పు పడుతున్నాయి కాలేజీల యాజమాన్యాలు. కొత్త అడ్మిషన్ల పనిలో సిబ్బంది బిజీగా ఉంటే అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి. చాలా ప్రభుత్వ కాలేజీల్లోనే సిబ్బంది కొరత ఉందని, క్వాలిఫైడ్ సిబ్బంది కొరత దేశమంతా ఉందని గుర్తు చేస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎలా అంటే మీరు ఎవరితో ఇన్స్పెక్షన్ చేపిస్తారు? పాలిటెక్నికల్ కాలేజెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్లో 50% గవర్నమెంట్ కాలేజీలో రెగ్యులర్ ప్రిన్సిపల్స్ లేరు, ఎలిజిబిలిటీ ఉన్న హెడ్స్ లేరు మీ దగ్గర. అలానే జేఎన్టీయూ స్టార్ట్ చేసిన కొత్త కాలేజెస్లో మంత్రి కానీ జగిత్యాల కానీ విజయనగరం కానీ రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉన్నారా, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారా? ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది త్రూఅవుట్ ఇండియాలో ఉన్న ప్రాబ్లం. 35,000 రూపాయల ఫీజుకు అంగీకరించిన కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ఆశలు పెట్టుకున్నాయి. డిమాండ్ ను బట్టి డొనేషన్లు ఫీజులు వసూలు చేసుకోవచ్చని భావించాయి. అయితే వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ప్రతిభ ఆధారంగానే ఆన్లైన్ లోనే భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం గతంలో హామీ ఇచ్చిందంటున్నారు కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు. అనఫీషియల్గా అని చెప్పేసి ఆ రోజు పొచ్చ సత్యనారాయణ గారు, పీతాన సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం మాతో క్లియర్గా అండర్స్టాండింగ్ అది అంటే ఏంటంటే బి కేటగిరీ సీట్స్ని మీరు ఫిల్అప్ చేసుకోండి, ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ మనం మాట్లాడదాం. బి కేటగిరీ సీట్లు మీకు కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ని మీకు ఇక్కడ ఏదైనా లాస్ అయితే ఫైనాన్షియల్గా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి మాకు చెప్పారు. 35,000 ఫీజుకు అంగీకరిస్తే మేనేజ్మెంట్ కోటా సీట్లను యాజమాన్యాల ఇష్టానికే వదిలేస్తామని చెప్పిన విషయం గుర్తు చేస్తున్నారు. ఆ హామీ కూడా ప్రభుత్వం ఉల్లంఘించిందని మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు. తరతరాలుగా నమ్ముకున్న నేల తల్లి సింగరేణి పరమైంది. నల్ల బంగారం వేటలో పల్లె బతుకు చితికిపోయింది. ఇళ్లకు ముప్పు పొంచి ఉన్నా పరిహారం మాత్రం ఇవ్వనంటోంది సింగరేణి యాజమాన్యం. జీవనాధారమైన భూమిని లాగేసుకున్న సంస్థ ఒరి బాధను పట్టించుకోకపోవడంతో పల్లె జీవితం ప్రమాదంలో పడింది. కరీంనగర్ జిల్లా రామగుండం మందని మండలాల్లో ఓపెన్ కాస్ట్లు పల్లె ప్రజల బ్రతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. మందని మండలంలోని 8 గ్రామాలు లద్నాపూర్, రాజుపూర్, రామయ్యపల్లి, సిద్దిపల్లి, అక్కిపల్లి, అడ్యాల, రచ్చపల్లి, మేడిపల్లి ఓపెన్ కాస్ట్లతో గొల్లవుతున్నాయి. వీటిలో 2 గ్రామాలకు మాత్రమే నష్టపరిహారం అందింది. మిగతా గ్రామాలకు సగం డబ్బు కూడా రాలేదు. పరిహారం ఇవ్వకపోయినా బొగ్గు తీయడానికి సింగరేణి సిద్దమైంది. దీంతో నిర్వాసితుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. కోట్ల రూపాయలు గడిస్తున్న సింగరేణి పల్లె జనానికి మొండిచే చూపుతోంది. మేడిపల్లిలో వ్యవసాయ భూముల్ని తీసుకుంది. ఇళ్లకు మాత్రం నష్టపరిహారం ఇవ్వనంటోంది. ఓపెన్ కాస్ట్ వచ్చిన కాడ నుంచి మాకు అన్ని ప్రాబ్లం ఉన్నది. 3 గంటలకు దెబ్బ ఎగుతుంది. ఎగినప్పుడు గ్యాస్ మీద మేము స్టవ్ పెట్టుకుంటే మొత్తం నూనె వచ్చి మొత్తం చెల్లింది.
మేము ఎన్నో సార్లు ధర్నా చేసినాం, ఎన్నో సార్లు వేసినాం. ఏమన్నా అంటే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసారు. అట్లా సుతో మా పంట పొలాలు అసలే వండుతలేవు. ఈ ఓపెన్ కష్టపెట్టి మా పంట పొలాలు అసలే వండుతలేవు. దెబ్బలేగటప్పుడు మా ఇండ్లు కూలి మా మీద ఏడబడతాయనని మేము బయటకు వచ్చి నిలబడుతున్నాం. మాకేమి సాయం చేసేటోళ్ళు లేరు, మా పిల్లలకేం పనులు లేవు. ఇక్కడ భూములన్నీ తీసుకున్నారు, కైకిలు చేసుకుని బతుకుదాం అన్నా గానీ ఏమి లేవు. మరి కూలిపోయిన ఇండ్లు కట్టించుకుందాం అన్నా గానీ మాకు శక్తి లేదు. భూములు లాగేసుకున్న సింగరేణి ఆదుకోనంటోంది. మేడిపల్లి గ్రామస్తులు దిక్కులేని పక్షులయ్యారు. జీవితం దుర్భరంగా మారింది. ఎన్టీపీసీ తీసుకున్నాడు, ఏమన్నాడు మరి మీ భూములు ఏం పోవురా, ఇంత దూడకపోతాం మళ్ళీ మీరే దున్నుకోర్రా అని మమ్మల్ని ఎకరాలు 4000 ఇచ్చి తీసుకున్నారు. భూములు తీసుకుంటే అఖిళ్ళు ముంగడబడి కొట్లాడి మా రైతులందరిని ముంచిండ్రు అఖిళ్ళంతా. అట్లా అయినాక అయ్యా బతికినాం, వరదాకున్నాం. మళ్ళీ సింగరేణికి ఎన్టీపీసీ అమ్ముకున్నది, మాకు 4000 ఇస్తే ఎకరానా 24000 అమ్ముకున్నది సింగరేణికి. ఇట్లా చేసి మమ్మల్ని మా గ్రామస్తులు నరిగోసపుచ్చుకుంటారు అయ్యా. మేము పచ్చడి తిక్కులేని పచ్చలం అయిపోయినాం ఇక్కడ. సింగరేణి అధికారుల తీరుపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లన్నీ శిథిలమయ్యాయని, గ్రామస్తులు దినదినగణంగా భయంతో బతుకుతున్నారని వాపోతున్నారు. OC4 చేయబట్టేసి ఇవాళ ఈ ఊరు ఒక శ్మశానంలాగా కనబడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఏ ఇల్లు మీరు చూసినా కానీ ప్రతి ఇల్లు గిది పలిగిపోలేదు, ఊసిపోలేదు అనకుండా ప్రతి ఒక్క ఇల్లు క్రాక్లతోటే ఉన్నది. నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి నివాస యోగ్యంగా లేదు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందా, ఎప్పుడు మాకు ఇల్లు కూలిపోతుందా అని చెప్పి వాళ్ళు భయం భయంగా దినం దినం ఒక గండంగా బతుకుతా ఉన్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చురేపిన సింగరేణి ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్న డిమాండ్ వస్తోంది. లేకుంటే బొగ్గు తవ్వకం సాగదని పల్లె జనం హెచ్చరిస్తోంది. నాడు భూదాన్, నేడు భూటాన్. భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన భూదాన్ పోచంపల్లి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆచార్య వినోబా భావే నడియాడిన నేలకు పాట్లు ప్లాట్లుగా ఘాట్లు పెడుతున్నారు. భూదాన ఉద్యమ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. వినోబా భావే జయంతి సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ. భూదాన్ పోచంపల్లి నల్గొండ జిల్లాలోని ఈ మారుమూల పల్లె ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన గ్రామం. ఆచార్య వినోబా భావే ఆశయం, వెదిరి రామచంద్రారెడ్డి దాతృత్వం దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. 1951లో సర్వోదయ నాయకుడు మహాత్మాగాంధీ శిష్యుడు ఆచార్య వినోబా భావే దేశవ్యాప్త పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు. శివరాంపల్లిలో జరిగిన 3వ అఖిల భారత సర్వోదయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ టైంలో తెలంగాణ సాయుధ పోరాటం తీవ్రస్థాయిలో ఉంది. శాంతి స్థాపనకు నడు బిగించిన ఆయన పల్లెల్లో దళితుల పరిస్థితి చూసి చలించిపోయారు. 1951 ఏప్రిల్ 18న వినోబా భావే పోచంపల్లిని సందర్శించారు. గ్రామ పెద్ద వెదిరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జువ్వి చెట్టు కింద మీటింగ్ ఏర్పాటు చేశారు. భూమి లేదు, బొబ్బలేదని నిరుపేదలు ఆయనకు తమ గోడు చెప్పుకున్నారు. మీ జీవితాలు బాగుపడాలంటే ముందు మద్యం బంద్ చేయాలని వాళ్ల నుంచి వాగ్దానం తీసుకున్నారు వినోబా భావే. భూమి లేదని దళితుల్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్కడే ఉన్న వెదిరి రామచంద్రారెడ్డి వెంటనే స్పందించారు. 100 ఎకరాల భూమిని విరాళమిచ్చారు. వినోబా సమక్షంలో దళితులకు భూపంపిణీ చేసి భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. రామచంద్రారెడ్డి దాతృత్వంతో పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా చరిత్రకెక్కింది. ఆ ఇద్దరి మహానుభావులు బడుగు బలహీన దళిత వర్గాల ఆరాధ్య దైవాలుగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ జూసెట్ ఉంది, ఆ జూసెట్ కింద అరుగుండే అరుగు మీద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఆ టైంలో ఎదురే రావినారాయణరెడ్డి అని ఉండే ఆయన కూడా వచ్చిండు మీటింగ్లకు. ఆయన కూడా మీటింగ్ చెప్పిండు. కొండల మీద సర్వోదయం అని చెప్పి రాసిండు. రాస్తే సర్వోదయం అని చెప్పి రాసిండు భూదాన్ పోచంపల్లి అని అక్కడ పేరు ఆయన చెప్పారు అన్నట్టు. 100 ఎకరాల దానం ఇచ్చిండు కదా బయసాబు గారు, ఆ 100 ఎకరాల దానం మీకే ఇస్తున్నా, మీరు నాకు దానం ఇచ్చారు, మద్యపానం నాకు దానం ఇచ్చారు కదా, ఈ 100 ఎకరాలు మీకు ఇస్తున్నాం అని చెప్పి చెప్పేసి ఇలా బాధ వచ్చింది. ఇక్కడ జూసెట్ కింద కూర్చుండు అట్లా అక్కడికెళ్ళి అక్కడికెళ్ళి తీసుకొచ్చి మందరంలో కూర్చుండబెట్టుకున్నాం. అక్కడ మాకు ఒక 4 భూమి దానం ఇచ్చిండు. దానం ఇస్తే దాన్ని మేము కాస్త చేసుకుంటున్నాం, పంట పండించి భూమి మా పేరు మీద చేసుకున్నాం. పేరు ఘనం కానీ ఈ ఊళ్ళో ఇంకా భూమి లేని పేదలున్నారు. సర్కారుకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కనికరించలేదని వాపోతున్నారు. నేను ఎన్నిసార్లు పెట్టినా కానీ నాకేమీ ఇవ్వలేదు, నాకు కూడా ఇంత ఇస్తే నేను చేసుకో బతుకుతు. ఎన్నిసార్లు గవర్నమెంట్కి ఇది చేసినా కానీ నాకు పెట్టలేదు. ఇట్లా కూలి చేసుకొని బతున్న కాలరేకులు కూడా దగ్గర అయినాయి. అదే భూమి నాకు కూడా ఇంత ఇస్తే నేను కూడా చేసుకొని బతకగలుగుతు. పెద్ద పెద్దోళ్ళకి ఇస్తారు, నాకు ఇస్తలేరు సారు. ఎన్నిసార్లు కూడా గవర్నమెంట్కు ఇది చేసినా కానీ నాకు ఇవ్వగలుగుతలేరు.
భూదాన భూములు రియల్ మాఫియా గుప్పిట్లోకి వెడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు రియల్టర్లు కుమ్మక్కై భూదాన ఉద్యమం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారనేది విపక్షాల విమర్శ. ఎవరికైతే చేరాలనో వాళ్ళకి చేరకుండా అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పుడు సీమిత్ర ఉన్నది ఇక్కడ పక్కన, సీమిత్ర దాదాపు ఒక 20 ఎకరాల ల్యాండ్ ని కబ్జా చేసి పెట్టేసినారు. ఇక్కడ ఆర్కే అనే రియల్ ఎస్టేట్ ఉంది, ఆర్కే అనేటువంటి రియల్ ఎస్టేట్ కొంతమంది దాన్ని కబ్జా చేసి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి భూదాడు బోర్డు చైర్మన్ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే కొంతమంది ధనవంతులు ఉన్నారో ఆ అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారులలో కంబంధంలో చిక్కుకొని ఉన్నది ఆ భూమంతా. ఆచార్య వినోబాబావే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం బాగానే ఉంది. భూదాన్ పోచంపల్లి భూములను భూ బకాసుల నుంచి కాపాడడం, అర్హులైన నిరుపేదలకు భూమి ఇవ్వడమే వినోబాకు నిజమైన నివాళి అంటున్నారు స్థానికులు. ఇది ఈ బులెటిన్ విశేషాలు. రేపు మధ్యాహ్నం 1:30 న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 1.